రైట్, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలు అర్ధంతరంగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా స్టార్టింగ్లో కరోనా వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడం, అది ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారని చెప్పి ఎన్నికల కమిషనర్ మీదనే ప్రభుత్వం కత్తి కట్టడం, కులం పేరుతో ప్రాంతం పేరుతో రకరకాల పేర్లతో వివాదం ఎంత పెద్దదైందో అందరికీ తెలిసిందే. అది కోర్టు దాకా వెళ్ళడం, అసలు ఆయన కాదని చెప్పి ఇంకొక ఆయన తీసుకురావాలనుకోవడం, చివరికి కోర్టు కొట్టివేయడంతో మళ్ళీ ఈయనకే బాధ్యతలు అప్పగించక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని ఎన్నికల సంఘం అంటుంటే పెట్టొద్దని ప్రభుత్వం అంటుంది, అప్పుడేమో ప్రపంచమంతా వద్దంటే పెట్టాలన్నారు, కానీ ఎన్నికల సంఘం మాత్రం లేదు పెట్టేది లేదని తేల్చి చెప్పింది కరోనా దీన్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మొత్తం ప్రపంచం అమెరికా లాంటి దేశాలతో పాటు బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రం లాంటి ప్రాంతాలు కూడా ఎన్నికలకు వెళుతుంటే, మన పక్కనున్న దుబ్బాకేలో ఉప ఎన్నికలు జరుగుతుంటే, రేపమాపు హైదరాబాద్ లాంటి అతిపెద్ద నగరానికి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, ఎన్నికల సంఘం ఎన్నికల్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం వద్దు అని కాదు అన్నది ఈరోజు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఉదయం సమావేశం నిర్వహించారు. విడివిడిగా అన్ని పార్టీలతో భేటీ అయ్యారు. అన్ని పార్టీలు ఒక సిపిఎం మినహా అన్ని పార్టీలు ఏకపక్షంగా చెప్పేశాయి, ఎన్నికలు ఇమీడియట్గా నిర్వహించండి, అలాగే అప్పుడు ఆగిపోయిన దగ్గర కాకుండా ఫ్రెష్ నోటిఫికేషన్తో నిర్వహించాలి, గతంలో అక్రమాలు జరిగాయి అరాచకాలు జరిగాయి కాబట్టి తాజాగా వెళ్ళానని. సిపిఎం మాత్రం కరోనా మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో, గతం కంటే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోండి అంటూ ఎన్నికల సంఘానికి ఒక రాజకీయ పార్టీగా సిపిఎం తన అభిప్రాయాన్ని డిఫరెంట్గా వ్యక్తం చేసింది అందరితో పాటు కాకుండా. ఇక వైసీపీ ఏమో పూర్తిగా ఎన్నికల కమిషనర్ పిలిచిన సమావేశాన్ని బహిష్కరించింది, వెళ్ళలేదు. ఇది ఒక అంశం. తర్వాత ప్రభుత్వంతో సంప్రదించేందుకు ఎన్నికల కమిషనర్ మాట్లాడారు చీఫ్ సెక్రటరీతో పాటు మిగతా కీలక శాఖల అధికారులందరితో. వాళ్ళు ఎన్నికల నిర్వహణ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పడం ఒక కీలకమైన ప్రస్తావన. కేసులు తగ్గినా సెకండ్ వేవ్ వచ్చేస్తుంది కాబట్టి, వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యం మంచిది కాదు అని ప్రభుత్వం సూచించడం. అలాగే బీహార్లో శాసనసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యం కూడా ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ప్రభుత్వానికి ఇష్టం లేదంటూ అధికారులు ఆయనకి ఎన్నికల కమిషన్కి చెప్పొచ్చారు. ఇక ఎన్నికల కమిషన్ ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశమైతే, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వం రాజ్యాంగం పిలిస్తే సమావేశానికి వెళ్ళకపోవడం, లేదా ప్రభుత్వం కాదు ఒక రాజకీయ పార్టీ, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ నిబంధనల మేరకు రాజ్యాంగ పార్టీలు నడుచుకోవాలి, అలాంటి రాజకీయ పార్టీ ఒక రాజ్యాంగమే పిలిస్తే వెళ్ళకపోవడం అనేది ఆశ్చర్యకరం. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు అనేది ప్రభుత్వం వెళ్ళింది, ప్రభుత్వ అధికారులు వాళ్ళ వివరణ ఇచ్చి వచ్చారు, అది వేరు విషయం. రాజకీయ పార్టీగా ఎందుకు వెళ్ళలేదు అనేది చాలా కీలకమైన అంశం. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం